ఇన్స్పైర్ 2022కు విద్యార్థులను నామినేట్ చేసే విధానాన్ని ఈ వీడియోలో తెలుసుకున్నాం. అయితే ఇన్స్పైర్ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ తెలిసిన వారు ఈ వీడియోను కొనసాగించగలరు. ఒకవేళ తెలియని పక్షంలో ఎలా తెలుసుకోవాలో తెలిపే వీడియోను క్రింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వడం జరిగింది, పరిశీలించగలరు. మొదటగా ఏదైనా సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళి ఇన్స్పైర్ అవార్డ్స్ .dst.gov.in అఫీషియల్ వెబ్సైట్ను సెర్చ్ చేయాలి. సెర్చ్ రిజల్ట్లు ఈ విధంగా వస్తాయి. సరైన లింకును ఎన్నుకొని దానిలోకి వెళితే ఈ విధంగా కనిపిస్తుంది. స్కూల్ అథారిటీలో యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ను ఎంటర్ చేయాలి మరియు క్యాప్చా కోడ్ను ఎంటర్ చేయాలి. ఇలా ఎంటర్ చేశాక లాగిన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ ఈ విధమైనటువంటి మనకు ఐకాన్స్ కనిపిస్తాయి. మొదటగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, వాటిని పరిశీలిద్దాం. ఇక్కడ ఐకాన్స్ని గమనించండి. స్టూడెంట్ నామినేషన్, నామినేటెడ్ స్టూడెంట్ బై ద స్కూల్, వ్యూ అవార్డ్ శాంక్షన్ బై నేషనల్ అథారిటీ, సెండ్ కమ్యూనికేషన్ టు డిస్ట్రిక్ట్ అథారిటీ, ఈ విధంగా ఐకాన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు స్టూడెంట్ నామినేషన్ను ఎన్నుకున్నాం. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మొదటిది, వన్ స్కూల్ కెన్ సబ్మిట్ 5 ఐడియాస్ ఆర్ ఇన్నోవేషన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. అంటే ఒక పాఠశాల 5 ఐడియాలను సమర్పించవచ్చు అని. మరి రెండవ ఇన్స్ట్రక్షన్, వన్ స్టూడెంట్ కెన్ సబ్మిట్ 1 ఐడియా ఓన్లీ. ఒక విద్యార్థి ఒక ఆలోచనను మాత్రమే సబ్మిట్ చేయాలి. అదేవిధంగా మరొక ఇన్స్ట్రక్షను, ఒకే పేరు కలిగిన ఆలోచనను అందరి విద్యార్థులకు ఉంచడం ద్వారా అన్నీ కూడా ఆ స్కూల్కి సంబంధించిన అన్ని ప్రాజెక్టులు కూడా రిజెక్షన్కు గురి అయ్యే ప్రమాదం ఉందని ఇక్కడ తెలుపుతున్నారు. ఎన్నుకున్న విద్యార్థి పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉండేలా జాగ్రత్త తీసుకోగలరు. మీ పాఠశాల నందు ఐడియా కాంపిటీషన్ నిర్వహించినారా? ఒకవేళ లేకుంటే ఇక్కడ క్లిక్ చేసి సంబంధిత వివరాలను పరిశీలించగలరు అనేటువంటి అంశం ఇచ్చారు. మరియు మన స్కూల్ నుండి ఎంతమంది విద్యార్థులను పార్టిసిపేట్ చేపిస్తున్నాం అనే అంశాన్ని ఇక్కడ ఉంచాలి. 5 విద్యార్థులు. సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇలా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని కనిపిస్తాయి. ఇక్కడ ఆల్ రిలెవెంట్ డాక్యుమెంట్స్ను, అంటే స్టూడెంట్స్ యొక్క ఫోటోగ్రాఫ్ను, సినాప్సిస్ను సిద్ధంగా ఉంచుకోవాలి. మరియు ఈ స్కానర్డ్ ఫోటోగ్రాఫ్ యొక్క సైజు 2 MBకి మించకూడదు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయి ఉండాలి. అదేవిధంగా JPG కానీ PNG కానీ ఫార్మాట్లో ఉండాలి. సినాప్సిస్ కూడా PDF కానీ JPG కానీ వర్డ్ ఫార్మాట్లో కానీ ఉండాలి. సైజు 2 MBకి మించకూడదు. మరియు ఎటువంటి స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ను యూజ్ చేయకూడదు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా నెక్స్ట్ పేజ్లోకి మనము ఎంటర్ అవుతాము. ఇక్కడ యాడ్ స్టూడెంట్స్ను క్లిక్ చేయాలి. ఇక్కడ విద్యార్థికి సంబంధించిన వివరాలను నింపవలసి ఉంటుంది. మొదటిది స్టూడెంట్ నేమ్, విద్యార్థి యొక్క పేరును నింపాలి. బ్యాంక్ పాసపుస్తకంలో ఎలా ఉంటే అలా నింపితే ఎటువంటి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. అదేవిధంగా ఫాదర్ నేమ్, మదర్ నేమ్ మరియు జెండర్, అంటే మేలా ఫీమేలా అని ఎంటర్ చేయాలి. విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్, SBI బ్యాంకులు అయితే డేట్ ఆఫ్ బర్త్ కూడా ముద్రించి ఉన్నారు, అక్కడ చూపిన డేట్ ఆఫ్ బర్త్నే నింపుకోగలరు. మరియు ఆధార్ నెంబర్, విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ను నింపాలి. అదేవిధంగా స్టూడెంట్ లేదా పేరెంట్ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ సైన్స్ ఉపాధ్యాయుని ఇచ్చుకుంటే భవిష్యత్ అవసరాలకు మేలుగా ఉంటుంది.
ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా కాదా అంటే నో అని, నో అయితే నో, ఎస్ అయితే ఎస్ అని ఉంచాలి. తర్వాత మెయిల్ అడ్రస్ అనేది స్టార్ మార్క్ లేదు కావున ఇచ్చితే ఇయ్యచ్చు, లేకుంటే లేదు. విద్యార్థి యొక్క క్లాసు, క్యాస్టు మరియు మన ఐడియా యొక్క టైటిల్ను ఇక్కడ టైప్ చేయవలసి ఉంటుంది, లేదా ఏదైనా వర్డ్ ఫామ్లో ఆల్రెడీ ఉంచుకుంటే అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన ఐడియా యొక్క రైటప్ను ఇక్కడ నేరుగా టైప్ చేయొచ్చు, లేదా మనము డివైస్లో ఉంచుకున్నటువంటి వర్డ్ ఫైల్లోకి వెళ్ళి అక్కడ కాపీ చేసి తిరిగి బ్రౌజర్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తే ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. తర్వాత గైడ్ టీచర్ నేమ్ యొక్క పేరు, మరియు విద్యార్థికి సంబంధించినటువంటి బ్యాంక్ యొక్క పేరు, మరియు బ్యాంక్ యొక్క పేరు మరియు అడ్రస్. ఉదాహరణకు ఎస్బీఐ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మరియు ఆ బ్యాంకు ఎక్కడ ఉంది అనేటువంటి వివరాలు, జాగ్రఫికల్ లొకేషన్ వివరాలను నింపాలి. మరియు విద్యార్థికి సంబంధించినటువంటి అకౌంట్ నెంబర్ను టైప్ చేయాలి. తర్వాత రిపీట్ అకౌంట్ నెంబర్ రెండవసారి తిరిగి మళ్ళీ నింపాలి. ఇలా నింపడం ద్వారా ఎక్కడైనా తప్పులు ఉంటే కనుక్కునే అవకాశం కలుగుతుంది. మరియు బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడును నింపాలి. మరియు రిపీట్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఆఫ్ బ్యాంక్, బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ను మరొకసారి నింపి సబ్మిట్ చేయాలి. అన్ని అంశాలు సరైనవేనా, ఓకేనా అని అడుగుతుంది. ఓకే అంటే నెక్స్ట్ లెవెల్కి మనల్ని తీసుకెళ్తుంది. ఇక్కడ అప్లోడ్ స్టూడెంట్ ఫోటో, స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ సైజును 2 MBకి మించకుండా ఉన్నటువంటి ఫోటోను మనం సిద్ధంగా ఉంచుకోవాలి. ఇది మన డివైజ్కు డైరెక్ట్ చేస్తుంది, అక్కడ ఫోటోను తగిలితే ఈ విధంగా అప్లోడ్ అవుతుంది. మరియు సెలెక్ట్ ప్రాజెక్ట్ సినాప్సిస్ లాంగ్వేజ్, మనం ఏ లాంగ్వేజ్లో ఉంచుతున్నాం, ఇంగ్లీష్. మరియు అప్లోడ్ సినాప్సిస్ యొక్క ఈ ఫైల్ని, అంటే అది పీడిఎఫ్, వర్డా, జేపీజీనా ఏదైనా అయి ఉండొచ్చు, 2 MB కన్నా లోపల దానిని మనం ఉంచుకోవాలి. ఇలా మన ఫైల్స్లోకి వెళ్తుంది, దాన్ని సెలెక్ట్ చేసి అప్లోడ్ అని ఒత్తితే ఈ విధంగా వచ్చి అప్లోడ్ సక్సెస్ఫుల్లీ, వర్డ్ ఫామ్ కాబట్టి W అని వచ్చింది. ఇక్కడ ఇన్నోవేటివ్ ఐడియా యొక్క ఫోటోను అప్లోడ్ చేయవచ్చు, అయితే ఇది ఆప్షనల్, స్టార్ మార్క్ లేదు. మనకు వీలైతే ఫోటోను మరియు వీడియోను అప్లోడ్ చేయవచ్చు, ఒకవేళ వీలు లేకుంటే వదిలివేయవచ్చు. ఇది స్టార్ మార్క్ లేని విభాగం కావున ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు సేవ్ అండ్ అనదర్ స్టూడెంట్, అంటే ఒక విద్యార్థికి సంబంధించిన వివరాలు మాత్రమే అందుబాటులో ఉంటే సేవ్ అని ఒత్తాలి. మళ్ళీ మరొక విద్యార్థి వివరాలు అందుబాటులోకి వచ్చాక మళ్ళీ ఎంట్రై నింపుకోవచ్చు. ఒకవేళ అందరి విద్యార్థుల వివరాలు రెడీగా ఉన్నాయని అనుకుంటే సేవ్ అండ్ అనదర్ స్టూడెంట్ ఆప్షన్ను ఎంచుకోవచ్చు. ఒకవేళ ఒక విద్యార్థితే అందుబాటులో ఉంటే అప్పుడు ఏం చేయాలి అని అంటే సేవ్ అని ఉంచి ఈ వెబ్సైట్ నుంచి క్విట్ అయిపోవాలి. మళ్ళీ తిరిగి ఎంటర్ అయ్యి యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ అన్నీ ఎంటర్ చేసి మళ్ళీ లాగిన్ అవుతాం. ఇక్కడ లాగిన్ క్లిక్ చేస్తే తిరిగి మళ్ళీ స్టూడెంట్ నామినేషన్ లోపలికి వెళ్తాము. ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది. వ్యూ అనేది క్లిక్ చేస్తే అక్కడ మనం మొదటగా ఎక్కించిన విద్యార్థి యొక్క వివరాలు కనిపిస్తాయి. ఈ విద్యార్థికి ఇప్పుడు యాడ్ స్టూడెంట్ అని ఒత్తి తిరిగి మనము మరొక విద్యార్థి యొక్క వివరాలను నింపవచ్చు. లేదు, క్విట్ అవ్వకుండా సేవ్ అండ్ యాడ్ అనదర్ స్టూడెంట్ అన్నప్పుడు కూడా ఈ రకమైన ఫలితమే ఇస్తుంది. ఇప్పుడు ఆ బటన్ని క్లిక్ చేస్తే మరొక విద్యార్థికి సంబంధించినటువంటి బ్యాంక్ డీటెయిల్స్ మరియు ఆ విద్యార్థి యొక్క వివరాలు, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ అడుగుతూ ఉంటుంది. అన్నీ నింపాక 5 మంది విద్యార్థులకు ఈ విధంగా మనము నింపవలసి ఉంటుంది. 5 వివరాలు నింపిన తర్వాత కింది భాగంలోకి వస్తే ఇప్పుడు కేవలము సేవ్ అని మాత్రమే ఉంటుంది. సేవ్
అండ్ యాడ్ అనదర్ స్టూడెంట్ అనే ఆప్షన్ ఉండదు. ఇక్కడ ఐదుగురు విద్యార్థులను ఎక్కించాక ఐదుగురు యొక్క వివరాలు ఇలా గ్రీన్ కలర్లో ఉంటాయి. వీరి యొక్క వివరాలు ఏవైనా మార్చాలి అని అనుకుంటే ఇక్కడ చూపినటువంటి ప్లస్ బటన్తో వాళ్ళ వివరాలన్నీ కూడా ఎడిట్ చేయవచ్చు. లేదా ఏదైనా ఒక విద్యార్థిని మార్చాలి అని అనుకుంటే డిలీట్ ఒత్తి మరో విద్యార్థిని జత చేయవచ్చు. అందరు విద్యార్థులు సరిగా ఉన్నారని నిర్ధారించుకున్నాక సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే ఈ విధమైన డైలాగ్ బాక్స్ వస్తుంది. అక్కడ ఓకే అని క్లిక్ చేస్తాం. ఇక్కడ మన స్కూల్కి సంబంధించినటువంటి ఈ ఐడియా కాంపిటీషన్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్స్ట్రక్షన్స్ మరియు ఎక్కించిన ఉపాధ్యాయుని పేరు మరియు దాన్ని వెరిఫై చేసినటువంటి అధికారి యొక్క పేరు అన్నీ కూడా ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఇలా రాసి సేవ్ అనొత్తి ఓకే అని క్లిక్ చేయాలి. ఇక్కడ ఒకసారి మళ్ళీ చూసుకోవాలంటే వ్యూ అండ్ ఎడిట్లోకి వెళ్ళి విద్యార్థుల యొక్క పేర్లు, ఈ దశలో కూడా విద్యార్థులకు సంబంధించిన ఏవైనా వివరాలు మార్చుకోవాలంటే ఎడిట్లోకి వెళ్ళి ఒకసారి సరి చూసుకోవచ్చు. అన్నీ సరిగా ఉన్నాయి అని నిర్ధారించుకున్నాక గో బ్యాక్ వెళ్ళి అలా అది ఐదుగురు విద్యార్థుల్ని సరి చేసుకొని ఫార్వర్డెడ్ అనేటువంటి ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఫార్వర్డెడ్ అప్లికేషన్ క్లిక్ చేశాక దాని ప్రాసెస్ జరిగి ఈ విధంగా వస్తుంది. జనరేట్ అక్నాలజ్మెంట్ కార్డ్ అనేది మన డివైజ్లో సేవ్ చేసుకోవాలి. ఓకే ఒత్తితే అక్నాలజ్మెంట్ కార్డు మన డివైజ్లో సేవ్ అవ్వడాన్ని మనం గమనించవచ్చు. సేవ్ కంప్లీట్ అయినాక ఓపెన్ చేసి మన వివరాలన్నీ ఒకసారి ఈ విధంగా చూసుకొని దీన్ని ప్రింట్అవుట్ చేసుకొని భవిష్యత్ అవసరాల కోసం జాగ్రత్త చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొదలుపెట్టే ముందే విద్యార్థుల యొక్క ఫోటోలు, రైటప్లు అన్నీ ఓ ఫోల్డర్లో వేసుకొని ఉంచుకొని ప్రాసెస్ మొదలు పెడితే ఒక 20 నిమిషాల్లోనే మనం కంప్లీట్ చేయవచ్చు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కావగలరు.